అధికారమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూరు, మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకి దుబ్బాక సభలో, మధ్యాహ్నం 12:30కి హుజూరాబాద్, 2 గంటలకి మానకొండూరు, 3 గంటలకి మహేశ్వరం కార్నర్ మీటింగ్, సాయంత్రం 4 గంటలకి ఎల్బీ నగర్ కార్నర్ మీటింగ్, 5 గంటలకి ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రైతుకి దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏ రకంగా ప్రచారం నిర్వహించబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. మరికొన్ని రోజులు మాత్రమే తెలంగాణ ఎన్నికలకి ప్రచారానికి సమయం ఉంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే ఏసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు తరచూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు టీపీసీసీ అధ్యక్షులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యంగా 6 నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవాళ్ళు. అలాంటిది ఈ రోజు మాత్రం 6 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి తన ప్రచారాన్ని చేయబోతున్నారు. ముఖ్యంగా దుబ్బాకతో పాటు మరొకవైపు హుజూరాబాద్, అదేవిధంగా మానకొండూరుతో పాటు మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ ఈ 6 నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని చేయబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి దుబ్బాకలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో సైతం పాల్గొని తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చేటటువంటి 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు మరొకవైపు ఎన్నికల మేనిఫెస్టోను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. దాంతో పాటు మధ్యాహ్నం 12:30 గంటలకు హుజూరాబాద్, అదేవిధంగా 2 గంటలకి మానకొండూరుతో పాటు మరొకవైపు మధ్యాహ్నం మహేశ్వరంలో కార్నర్ మీటింగ్, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి ఎల్బీ నగర్ లో కార్నర్ మీటింగ్ తో పాటు మరొకవైపు 5 గంటలకి ముషీరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్. ఈ విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ రోజు ఎన్నికల ప్రచారం 6 నియోజకవర్గాల్లో జరగబోతుంది. దీంతో పాటు మరొక వైపు ఈ నెల 25వ తేదీ అంటే ఎల్లుండి రాహుల్ గారిని మరొకసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. 25వ తేదీన సైతం ఆయన రాహుల్ గాంధీ 3 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ సైతం ఎన్నికల ప్రచారాన్ని చేయబోతున్నారు అని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర.